బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు బీజేపీ బీజేవైఎం నేతలను వేధిస్తున్నారని తప్పుడు పోలీస్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయిస్తున్నారని బీజేవైఎం జాతీయ కోశాధికారి పిఎం సాయి ప్రసాద్ ఆరోపించారు. తనతో సహా బీజేవైఎం నాయకులు పాకా శివ బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు అనిల్ సింగ్లను అరెస్టు చేసినా తమ ఉత్సాహంపై ఎలాంటి ప్రభావం లేదన్నారు. ఆల్వాల్ మరియు నేరెడ్మెట్ పోలీసులు బీజేవైఎం నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నమోదు చేశారని తెల్లవారుజామునే ఇళ్లపై దాడులు చేసి కుటుంబ సభ్యుల్లో భయాందోళన సృష్టించారని ఆయన ఆరోపించారు. తమ బీజేవైఎం కార్యకర్తల ప్రజాసేవ పట్ల ఎమ్మెల్యే హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పోలీస్ కేసులు ప్రతిబింబిస్తున్నాయని సాయి ప్రసాద్ అన్నారు. తాము నిర్వహించి తలపెట్టిన క్రీడోత్సవాలు ఈ చర్య దెబ్బతీయలేదని టీం సాయి క్రీడోత్సవ్ యథాతథంగా జరుగుతుందని సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. హనుమంతరావు ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీద పోలీస్ కూడా హెల్ప్లెస్ సిచువేషన్ ఉంది. ఏంటంటే భయపడితే బీజేపీ స్ట్రెంగ్తన్ అవుతుంది, యూత్ లీడర్స్ ఇక్కడ స్ట్రాంగ్ అయిపోరు కాబట్టి అది భయపడితే ఎక్కడ పోలీస్ కూడా ఆయన ఎంత చూడంతో సార్ యూత్ లీడర్స్ ఇక్కడ స్ట్రెంగ్తన్ అయిపోరు. హనుమంతరావు డే బై డే చాలా వీక్ అవుతుంది, భయపడిపోయి ఇట్లాంటి పిరికి పంది చర్యలకు పాల్గొంది. ఇదేం కాదు, దీన్ని ఫైట్ బ్యాక్ చేసాము గట్టిగా. ఇంకా రేపు మల్కాజ్ గిరి ఇంకా గట్టి హంగామా అయితే ఎవ్రీడే విల్ కీప్ ఫైటింగ్. ఇంకా కొత్త కొత్త ఇష్యూస్ తీసుకొని వస్తాం. హనుమంతరావు చూసిన ప్రతి ఇర్రెగ్యులారిటీస్ ఇంకా గట్టి ఎక్స్పోజ్ అన్న అన్న మనపల్లి.